దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఊగిసలాటతో పయనిస్తున్నాయి ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు కాసేపటికి కోలుకొని స్వల్ప లాభాల్లోకి ఎగబాకాయి కొంత సమయం తర్వాత తిరిగి అమ్మకాల ఒత్తిడి ఎదురవడంతో నష్టాల్లోకి జారుకున్నాయి ఫేస్బుక్ రోజువారీ క్రియాశీలక వినియోగదారుల సంఖ్య భారీగా పడిపోవడంతో సంస్థ షేర్ల పతనం ప్రారంభమైంది గురువారం కంపెనీ షేర్లు ఏకంగా ఇరవై ఆరు శాతం కుంగాయి అమెరికాలో ప్రధాన సూచీల్లో ఒక్కటైన నాదా గురువారం నాలుగు శాతం నష్టపోయింది ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా ట్రేడ్ అవుతాయి దేశీయంగా చూస్తే గత కొన్ని రోజుల ట్రేడ్ను కొనసాగిస్తూ గురువారం కూడా విదేశీ సంస్థాగత మదుపర్లు ఒక వెయ్యి ఐదు వందల తొంభై ఏడు పాయింట్ ఐదు నాలుగు కోట్ల విలువ చేసే అమ్మకాలను కొనసాగించారు దేశీయ సంస్థాగత మదుపర్లు మూడు వందల డెబ్బై పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల విలువ చేసే షేర్లు విక్రయించారు మరోవైపు వచ్చే వారం జరగబోయే ఆర్బీఐ ద్వైమానిక పరిమితి విధాన సమక్షంపై మదుపర్లు దృష్టి సారించారు ఈసారి అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ ఏడాది పంతొమ్మిది ప్రయోగాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇందులో ఎనిమిది రాకెట్లు ఏడు అంతరిక్ష నౌకలు నాలుగు టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ ప్రయోగాలు ఉన్నాయి వీటిలో చంద్రయాన్ త్రీ కూడా ఈ ఏడాది తొలి రాకెట్ ప్రయోగం ఫిబ్రవరి పద్నాలుగున సతీష్ దావద్ స్పేస్ సెంటర్ షార్ నుంచి చేపట్టనుంది ఇది భూ పరిశీలన ఉపగ్రహంతో పాటు ఐఎన్ఎస్ టు ఉపగ్రహంను కక్షలోకి మోసుకెళ్లనుంది చంద్రయాన్ ప్రయోగం ఆగస్టులో చేపట్టాల ఈ ఏడాది తొలి రాకెట్ ప్రయోగం ఫిబ్రవరి పద్నాలుగున సతీష్ దావర్ స్పేస్ సెంటర్ షార్ నుంచి చేపట్టనుంది ఇది భూ పరిశీలన ఉపగ్రహంతో పాటు ఐఎన్ఎస్ టు డి ఉపగ్రహాలను కక్షలోకి మోసుకెళ్లనుంది త్రీ ప్రయోగం ఆగస్టులో చేపట్టేలా ప్రణాళికలు రచించారు దీన్ని గతేడాది చేపట్టాలని నిర్ణయించిన కోవిడ్ వల్ల వాయిదా వేశారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కరోనా మహమ్మారి వల్ల ఇస్రో రాకెట్ ప్రయోగాలు సక్రమంగా చేపట్టలేకపోయింది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మెగా పబ్లిక్ ఇష్యూకు అడుగులు వేగవంతమవుతున్నాయి అతి త్వరలోనే సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో ఎల్ఐసి విలువను ఎంతగా పరిగణించాలనే విషయంపై మదుపరులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎల్ఐసి ఎంపైడెడ్ విలువను ఐదు లక్షల కోట్ల కంటే ఎక్కువగానే లెక్కించినట్లు పెట్టుబడులు ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం కార్యదర్శి తూహీన్ కాంతా పాండే గురువారం వెల్లడించారు ఇక ఎంటర్ప్రైజెస్ విలువ దానికి కొన్ని రేట్లు ఉంటుందని పాండే తెలిపినట్లు వెల్లడించింది వైవాహిక అత్యాచారం అంశంపై కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు తన అభిప్రాయాన్ని తెలియజేసింది నాగరిక సమాజానికి మూలస్తంభం పునాది అయిన మహిళల స్వేచ్ఛ గౌరవం హక్కులను పరిరక్షించేందుకు తాము ఉన్నట్లు వెల్లడించింది వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించే విషయమై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సహా సంబంధికులందరితో అర్థమైనంత నిర్మాణాత్మక సంప్రదింపులు చేపట్టాల్సి ఉందని పేర్కొంది సామాజిక చట్టపరమైన చిక్కులతో ముడిపడిన ఈ అంశంపై సంప్రదింపులు జరిపిన తర్వాత మాత్రమే ప్రభుత్వం ఏదైనా సాయం చేయగలదని స్పష్టం చేసింది ఈ వ్యాజ్యానికి సంబంధించిన వివరాలను వాయిదా వేయాలంటూ అదనపు అఫిడవిట్ ను దాఖలు చేసింది వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించి దోషులను శిక్షించాలని కోరుతూ ఆల్ ఇండియా డెమోక్రటిక్ విమెన్స్ అసోసియేషన్ ఆర్ఐటి ఫౌండేషన్లు ప్రజా ప్రయోజన వ్యాజ్యులను దాఖలు చేశాయి భారత శిక్షా స్మృతిలోని మూడు వందల డెబ్బై ఐదు నిబంధనల నుంచి భర్తలకు మినహాయింపు ఇవ్వాలని ఈ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి ఈ పిటిషన్లపై జస్టిస్ రాజీవ్ శక్ధర్ జస్టిస్ సి హరిశంకర్ల ధర్మాసనం విచారణ చేపడుతుంది ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసేయుద్దీన్ ఓవైసీ కారుపై కాల్పుల ఘటన నేపథ్యంలో కేంద్రం ఆయనకు భద్రతను పెంచింది అసేయుద్దీన్ తక్షణమే సిఆర్ఎఫ్ బలకాలతో జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని నిర్ణయించింది ఇరవై రెండు మంది భద్రతా సిబ్బందితో పాటు ఒక ఎస్కట్ వాహనాన్ని కేటాయించనుంది వీరిలో నలుగురి నుంచి ఆరుగురు ఎన్ఎస్జి కమాండోలు పోలీస్ సిబ్బంది కూడా ఉంటారు ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆసోద్దిన ఓవైసీ వాహనంపై నిన్న దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే ఎన్నికల ప్రచారం ముగించుకుని ఢిల్లీ వదులుతుండగా హాపూర్ గాజియాబాద్ జాతీయ రహదారులపై చార్జట్టి టోల్గేట్ వద్ద గురువారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది కాల్పుల్లో ఎవరికి ఎలాంటి హాని జరగలేదు వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కాల్పులకు పాల్పడిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు తనపై పెద్ద కుట్ర జరిగిందని ఈ ఘటనపై ఎన్నికల సంఘం స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు యూపీలో మరో వారంలో తొలి విడత ఎన్నికల పోలింగ్ జరగనున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల కోసం నిర్వహించాల్సిన నీట్ పీజీ ప్రవేశ రెండు వేల ఇరవై రెండు పరీక్ష వాయిదా పడింది షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష మార్చి పన్నెండున జరగాల్సి ఉండగా ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు వాయిదా వేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది ఈ మేరకు పరీక్షను వాయిదా వేయాలని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్కు తెలిపింది నీట్ పీజీ రెండు వేల ఇరవై ఒకటి కౌన్సిలింగ్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఈ పరీక్షను వాయిదా వేసినట్టు తెలుస్తుంది త్వరలోనే తదుపరి తేదీని వెల్లడించే అవకాశం ఉంది ఇదిలా ఉండగా నీట్ పీజీ పరీక్షను వాయిదా వేయాలంటూ ఆరుగురు ఎంబీబీఎస్ డాక్టర్లు ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు కోవిడ్ కారణంగా ఈ ఏడాది చాలామంది ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్స్ తమ ఇంటర్న్షిప్ను ఇంకా పూర్తి చేయాలని అందువల్ల పరీక్షను మరో తేదీలో నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు నీట్ పీజీ పరీక్ష రాసే వైద్యులు తప్పనిసరిగా ఇంటర్న్షిప్ను పూర్తి చేయాలి అయితే కోవిడ్ నేపథ్యంలో తప్పనిసరిగా విధులకు హాజరు కావాల్సి వచ్చినందున చాలా మంది ఎంబీబీఎస్ డాక్టర్లు తమ ఇంటర్న్షిప్ ను పూర్తి చేయలేకపోయారని పిటిషనర్లు పేర్కొన్నారు వీరి పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది ఈ నేను నీట్ పీజీ పరీక్షను వాయిదా వేయాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది ఉత్తర్ప్రదేశ్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ నామినేషన్ల పర్వం కొనసాగుతుంది తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు ఆ సమయంలో యోగితో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఉన్నారు నామినేషన్ దాఖలు కంటే ముందే అగడి గోరఖ్నాథ్ ఆలయంలో యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు అయితే యోగి ఆదిత్యనాథ్ ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం యోగి ఆదిత్యనాథ్ నామినేషన్ దాఖలు కంటే ముందు ఇరు నేతలు ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా యూపీసీఎంను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా యోగిని పొగడతల్లో ముంచెత్తారు ఉత్తరప్రదేశ్ ను మాఫియా నుంచి విముక్తి చేసిన ఘనత యోగి ఆదిత్యనాథ్ దే ఇరవై ఐదేళ్ల తర్వాత రాష్ట్రంలో సరైన పాలను తిరిగి అందించారు అంటూ ప్రశంసించారు అంతేకాకుండా కోవిడ్ మహమ్మారి నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేశారని చెప్పుకొచ్చారు భారీ ఎత్తున వ్యాక్సిన్ పంపిణీ చేసిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ ను నిలిపారని తెలిపారు కోవిడ్ పై అత్యంత సమర్థవంతంగా పోరాడారని అన్నారు ఉత్తరప్రదేశ్ లో గత మూడు పర్యాయాలుగా ఎమ్మెల్యే కాని వ్యక్తులే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడుతున్న విషయం తెలిసిందే తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ బరిలో దిగుతున్నట్లు ప్రకటించగానే మాజీ సీఎం అఖిలేష్ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు తూర్పు యూపీలోని కర్హాల్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు